అందరికీ నమస్కారం అండి। అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి। ఆ హరిహరాయులొక్క ఆ అమ్మవారి యొక్క దయ అందరికీ కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే 2024 సంవత్సరం అనేది 2 నెలల్లో రాబోతుంది। చెప్పాలి అంటే 1 నెలలో రాబోతుంది। అయితే చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది మనకి ఈ జనవరి నెల ఎలా ఉండబోతుంది, మనకి ఎలా దీంట్లో పండుగ రోజులు ఎలా ఉన్నాయి, అలాగే ఏవైనా ముఖ్యమైన పండుగలు అంటే వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, అద్దె ఇల్లు మారటానికి, అక్షరాభ్యాసానికి, తలనీలాలకి, నామకరణాలకి, శ్రీమంతాలకి, బారసాల, ఇలా చాలా వాటికి మనం తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాం। అలాంటి వారి కోసం ఈరోజు వీడియో అనేది నేను ప్రత్యేకంగా ముందుగానే మీ అందరి కోసం చేస్తున్నానండి। ఇది నేను చెప్పే ఈ శుభ ఫలితాలు అనేవి, శుభ సమయాలు అనేవి కూడా గ్రహస్థితిని బట్టి లగ్న బలనమును అనుసరించి ఇవ్వబడినవండి। వీటిని మనము నేను ఇప్పుడు చెప్పిన వాటిని మీరు వాడుకోవచ్చు। అలాగే లగ్నము బలయుక్తంతో ఉన్నచో మనం రాహుకాలము, అష్టమి, నవమి, అమావాస్య తిథులు, నక్షత్రాలకి ప్రాధాన్యత లేదు। చాలామంది అంటారు అష్టమి నవమి బాగుండదు కదండి, మీరు ఎందుకు చెప్తున్నారు, మంగళవారం అంటున్నారు కదండి, ఎందుకు చెప్తున్నారు అని। కానీ లగ్నం అనేది చాలా బాగుంటే మనకి ఆ రోజు అనేది అక్కర్లేదండి। లగ్నం అనేది మనకి బలంగా ఉండాలి। మీకు ఒకవేళ అలాంటివి ఉన్నాయనిపిస్తే మీరు వాటిని సాధారణ పనులు అనగా అన్నప్రాసనకు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, క్రయ విక్రయాలకు కానీ, అద్దెలు మారటానికి, అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు। ఇప్పుడు జనవరి క్యాలెండర్ అనేది చూద్దాం। జనవరి 1వ తేదీ పంచమి మకా నక్షత్రం అండి। ఇది మధ్యాహ్నం 12:17 వరకు ఉంటుంది। అంతలోపు మీరు గృహారంభవేశము, అలాగే వివాహాలకి, అలాగే పెళ్లి చూపులకి, అన్నప్రాసన, వీటన్నిటికి కూడా మంచి రోజు। అలాగే మంగళవారం అని సెంటిమెంట్ అనేది లేకపోతే షష్ఠి పూర్వ పాల్గొనే నక్షత్రము లగ్నం ప్రకారం చాలా బలంగా అనేది ఉందండి। ఈరోజు కూడా గృహారంభవేశాలు, అలాగే ఏవైనా పెళ్లి చూపులకి, అలాంటి వాటికి మంచిది। మంగళవారం అనేది ఉంటుంది కాబట్టి చాలామంది దీనిని పాటించరు। తిది నక్షత్రం ప్రకారం చూసుకుంటే చాలా మంచిది। అలాగే బుధవారము సప్తమి తిది ఉత్తర పాల్గొని నక్షత్రం। ఈరోజు కూడా గృహప్రవేశాలకి, ఈ ఇల్లు కట్టుకోవడానికి, అలాగే దస్తావేజులకు మార్చుకోవడానికి, అలాంటి వాటికి, అలాగే అన్నప్రాసన, నామకరణం, గ్రామదేవత, ఇట్లాంటి వాటికి చాలా మంచిది। అలాగే అష్టమి తిది చాలామంది మంచిది కాదు అంటారు, కాకపోతే లగ్నం ప్రకారం బాగుంది। ఈ అష్టమి నవమి మీకు పాటింపులు లేకపోతే ఈ రెండు కూడా మంచివేనండి। లేదు అనుకుంటే ఈ రెండు మీరు వదిలేసి 6వ తేదీ దశమి తిది స్వాతి నక్షత్రం, ఈరోజు చాలా మంచి రోజు। ఈ రోజున మీరు అన్ని పనులకు కూడా అంటే వివాహం, గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, నామకరణం, గ్రామదేవతల పూజలకి, అలాగే అన్నిటికి కూడా ఈ 6వ తేదీ మంచి రోజు। ఆ తర్వాత 7, 8 అనే ఈ రోజులు మామూలు వాటికి అంటే గృహప్రవేశాలకి, అలాగే పెళ్ళిళ్ళకి కాదండి, పెళ్లి చూపులకి, నామకరణాలకి, శ్రీమంతాలకి, అలాంటి వాటికి మనకి పనికొస్తుంది అనమాట। తిరిగి 13వ తేదీ శ్రవణ నక్షత్రము విదియ తిది, ఈ రోజున మనకి బాగుందండి। ఈ 13వ తేదీ అన్నప్రాసన, సీమంతం, ఉయ్యాలలో వేయటం, అద్దె ఇల్లు మారుటకి, పెళ్లి చూపులకి, వాహన ప్రారంభాలకి, అద్దె ఇల్లు మారడానికి, అలాంటి వాటికి పనికొస్తుంది। ఇప్పుడు చెప్పే రోజులన్నీ కూడా మనకి గృహారంభాలకి తక్కువ ఉన్నాయండి, అలాగే పెళ్ళిళ్ళకు కూడా తక్కువ ఉన్నాయి। ఇవి కేవలం అన్నప్రాసన, వివాహాలు అంటే పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్స్కి, అట్లాంటి వాటికి మాత్రమే। తదియ ధనిష్ట నక్షత్రము ఈరోజు కూడా మంచి రోజు। ఆ తర్వాత తిరిగి 17వ తేదీ సప్తమి తిది ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈరోజు కూడా చాలా మంచిది। ఆ తర్వాత 20వ తేదీ అంటే 20వ తేదీ రాత్రి 10:13 వరకు దశమి తిది ఉంది కాబట్టి దశమి తిది అనేది మంచిది। అలాగే కృత్తికా నక్షత్రంతో రావడం విశేషమైనది కాబట్టి ఈరోజు కూడా శుభకార్యాలకి మంచి రోజు। అలాగే 21వ తేదీ ఏకాదశి రోహిణీ నక్షత్రం, ఈరోజు కూడా మనకు మంచి రోజులు। అలాగే 22 ద్వాదశి రాత్రి 8:52 వరకు మృగశిర నక్షత్రం అనేది ఉంటుంది, ఈరోజు కూడా మనకి శుభకార్యాలకి, అన్నప్రాసనకి, తలనీలాలకి, నామకరణాలకి, చెవులు కుట్టించడానికి, అక్షరాభ్యాసానికి, అలాంటి వాటికి ఉపయోగపడుతుంది। అలాగే ఈ రోజున గృహప్రవేశాలకి, అద్దెలు మారడానికి, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి, అలాంటి వాటికి ఈరోజు చాలా మంచిది। అలాగే 26వ తేదీ అనేది పాడ్యమి పాటింపు లేదు అంటారు, అలాగే పుష్మి నక్షత్రం మంచిది కాబట్టి ఈరోజు కూడా గృహప్రవేశాలకి, రిజిస్ట్రేషన్స్కి, చిన్న చిన్న వాటికి, అలాగే అద్దెలు మారడానికి, నామకరణాలకి, ఉయ్యాల వేయడానికి, బారసాల, అన్నప్రాసన, అలాంటి వాటికి మంచి రోజు। అలాగే 28వ తేదీ తదియ మకా నక్షత్రం ఈ రోజు కూడా చిన్న చిన్న వాటికి శుభకార్యాలకి అలాంటి వాటికి మంచిదండి గృహారంభం అంటే కొత్త ఇల్లు మనకి హౌస్ వార్మింగ్ అంటాం కదా గృహప్రవేశము కొత్త ఇంటికి అలాంటి వాటికి కాదు మామూలు వాటికి మంచిది అలాగే 31 పంచమి ఈ రోజు కూడా మనకి అనువైన రోజు అలాగే మంచిది ఈ రోజు కూడా మనకి అన్నపాసన శ్రీమంతం ఉయ్యాలలో వేయడం అలాంటివి చేసుకోవచ్చు అయితే మనకి ఈ నెలలో ఇక్కడి వరకు మాత్రమే 1 2 కావాలంటే చేసుకోవచ్చు లేదు అంటే లేదు 1 3 5 6 7 8 ఈ రోజులలో మనకి దీనికి అన్నప్రాసన కాని శ్రీమంతాలకు కాని ముఖ్యంగా నూతన గృహ ప్రవేశాలకి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఉన్నాయి మిగతా వాటి మిగిలినవన్నీ కూడా కొత్త ఇంటికి అయితే లేవండి అద్దెలు మాత్రమే అయితే చేసుకోవచ్చు అలాగే నామకరణాలు చిన్న చిన్న వాటివి అయితే తప్పనిసరిగా చేయాలన్న వాటివి చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ నెలలో వచ్చిన పండుగల గురించి తెలుసుకుందామండి 1వ తేదీ ఆంగ్ల సంవత్సరాది అంటే న్యూ ఇయర్ అన్నమాట ఆ తర్వాత 5వ తేదీ రమణ మహర్షి గారి జయంతి 7వ తేదీ ఏకాదశి 10వ తేదీ మాస శివరాత్రి అలాగే ప్రదోష వ్రతం అలాగే 11వ తేదీ ఉత్తరాషాఢ కార్తీక ప్రారంభమవుతుంది అలాగే అమావాస్య కూడా ఈ రోజున ఆ తర్వాత 12వ తేదీ వివేకానంద జయంతి అండి 13వ తేదీ మనకి భీమవరం మావులమ్మ జాతర అలాగే 14, 15 మనకి 16 అనేది కనుమ అండి భోగి సంక్రాంతి కనుమ భోగి పళ్ళు అనేవి 14న పోయాలి 15న మనకి సంక్రాంతి అలాగే 16 కనుమ అన్నమాట 17 ముక్కనుమ అంటారు అంటే గింగిరెద్దులని ఆడించడం అలాంటివి చేస్తారు కదా అవి ఆ తర్వాత 21 మనకి మళ్ళీ ఏకాదశి దీనిని సర్వ ఏకాదశి అంటాము 23వ తేదీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అలాగే 25వ తేదీ తైంపూసం అలాగే 26వ తేదీ రిపబ్లిక్ డే అండి ఆ తర్వాత 29వ తేదీ మనకి సంకట చతుర్థి అనేది వచ్చింది ఈరోజు మనం సంకట చతుర్థి జరుపుకోవాలి చూసారు కదండి ఇవాల్టి వీడియో మీ అందరికీ డేట్స్ అనేవి హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు